ప్రొద్దుటూరులో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అనవసరంగా ఘర్షణలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ హెచ్చరించారు. జిల్లా ఉన్నతాధికారుల హెచ్చరికల మేరకు ట్రబుల్ మ్యాంగర్స్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులో అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉంటారని ఆయన అన్నారు. ప్రొద్దుటూరులో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు ఈ చర్య కొనసాగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎలాంటి ఘర్షణలు పడవద్దని అవగాహన కల్పిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తర్వాత మా సిఐలు ఎస్ఐలు సిబ్బంది అందరూ కూడా సమయస్ఫూర్తితోన నిష్పక్షపాతంగా ఎలక్షన్ కోడ్ను అమలు దృష్ట్యా ఖచ్చితంగా మేము పాటించి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ పార్టీకి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ బిఫోర్ కౌంటింగ్ ప్లాను, కౌంటింగ్ తర్వాత ఎలా అనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాము. కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలని దృష్టిలో పెట్టుకొని, ముందు జరిగే సంఘటనలు కానీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అందరికి సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళని కానీ అందరూ తీసుకొని వచ్చి రోజు కౌన్సిలింగ్ చేయడం మా అధికారుల ఉత్తర్వులు పాటిస్తున్నాము. ఫస్ట్కు మంచికి చెప్పి చూస్తున్నాము, తర్వాత వాళ్ళకి బైండ్ ఓవర్ చేయిస్తున్నాము, లేదంటే కూడా మా యొక్క పోలీస్ స్టైల్లో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సంఘ విద్రోహానికి గలాటాలు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మా యొక్క యాక్షన్ గట్టిగా ఉంటుంది. ప్రజాస్వామ్య బాధ్యతలోన లేదా మీరు యొక్క నడవడికను బట్టి మా యొక్క యాక్షన్ ఉంటుంది. మా యొక్క విజ్ఞప్తి రాజకీయ పార్టీలకు, మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీ దగ్గర ఉన్న వ్యక్తుల్ని కానీ సడన్గా గ్రేవ్ ప్రొవోకేషన్ వచ్చి పిల్లలు ఉంటారు కొంతమంది, ఆవేశాలకి లోను కాకోకుండా వాళ్ళని సర్ది చెప్పాలని, వాళ్ళని పోలీస్ కేసుల్లో ఇరుక్కోకుండా చేయాలని, వారు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ కుటుంబాల్లో భార్య బిడ్డలు అందరూ కూడా నష్టపోతారని, వాళ్ళు కూడా మా యొక్క మనవి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.